వరుస పేలుళ్లతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కర్నూలు నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమను ఇక్కడ నుండి జనసమూహం లేని దూర ప్రాంతాలకు తరలించాలని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ నిజ నిజాలు తెలుసుకునేందుకు పార్టీ నాయకులతో కలిసి ఆయన ఎస్పీవై ఆగ్రో పరిశ్రమను సందర్శించారు. లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ పరిశ్రమలో వరుస ప్రమాదాలు స్థానిక ప్రజలను భయోందోళనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి పేలుడు జరగగా ఉద్యోగ లక్ష్మణమూర్తి మృతి చెందిన తరువాత గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని యాజమాన్యం నిర్లక్ష్యం వలనే పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పరిశ్రమలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రమాదానికి కారణమయ్యే విధంగా పరిశ్రమ నడుస్తుందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరిశ్రమ ప్రారంభించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ సెక్రటరీ చింతలయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భరత్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐనే వచ్చారు సార్, ఉండబండి, ఐనే కిందకి వచ్చి ఉంటుంది ఆ ఇటుక మీద. ఈ 10 mm షీట్ ఉంటుంది, ఇంతలో షీటు ఇది, ఇదంతా పగిలి ఆ నీళ్లు పైపు పైపు